కామారెడ్డి జిల్లా కలెక్టర్ జనహిత ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ సత్యతో పాటు పీడీ చంద్రమోహన్ పాల్గొని ఫిర్యాదులను స్వీకరించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జనహిత భవనంలోని ప్రజావాణి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ సత్య, పీడీ చంద్రమోహన్ స్వీకరించారు. అనంతరం ప్రజావాణి ఫిర్యాదులు చేయడానికి వచ్చిన వారు మాట్లాడుతూ, పాత రాజంపేట గ్రామ శివార్లలో ఉన్న ఇందిరమ్మకి ఇచ్చిన ఇండ్లలో ఉన్నాయన్ను ఇక్కడ సౌకర్యాలు లేవంటూ తమకు న్యాయం చేసి ఆదుకోవాలంటూ వారు తెలియజేశారు. పాతరాజపేట శివాలరావు ఇందిరమ్మ పథకంలా గోడలు లేచినవి ఉన్నాయి. అక్కడ ఉంటున్నాం, కొన్ని చెట్లు పడ్డాయి ఉన్నాయి, కొన్ని గోడలు లేచినవి ఉన్నాయి. అయితే గంప గోవర్ధన్ సార్ ఏమన్నాడంటే గరీబ్ వాళ్ళకు ఇచ్చేటి ఏ అని చెప్పారు. అయితే మేము అక్కడ కిరాయిలు కట్టలేక, కామారెడ్డి లోపల కిరాయిలు కట్టలేక మేము అక్కడ పోయి ఆగి ఉన్నాము. పిల్లలతో యుక్తంగా, భార్యాభర్తలతో యుక్తంగా, ఆటోలు నడిపించుకునేటోళ్ళు ముస్లింలు ఉన్నారు, ఆటోలు పెట్టుకుని ఉంటుండ్రు, పిల్లలను స్కూల్ తోలకపోతుండ్రు. కామారెడ్డికి ఈ బాధలు పడుతుండ్రు. మేము ఈడికి 5-6 సార్లు మరి కలెక్టర్ సాప్ తాడికి వస్తున్నాము. ఏదో వాళ్ళ పాదాల మోక్షం మాకు ఏమన్నా, మాకు వాళ్ళ దయ వలన మాకేమన్నా ఆధారం ఇస్తారేమని కోరుకుంటున్నాం. సార్ మేము ఇన్ని రోజులైంది వస్తున్నాం సార్, పాతరాజంపేట నర్సన్నపల్లి గేట్ కారా ఇల్లు, పాతరాజంపేట గేట్ ఇల్లు సార్, ఇందిరమ్మ పథకం ఇల్లు సార్, మాకు అక్కడ నీళ్ళ సౌకర్యం లేదు, కరెంట్ లేదు, ఇన్ని సార్లు చెప్తున్నాం సార్, మీ చెవుకు అసలు పేను బాధలేదు సార్. మరి ఎట్లా సార్ మేము చనిపోవాలా సార్? అక్కడ మేము ఎట్లా సార్? చాలా బీద వాళ్ళు ఉన్నారు సార్, మీరు చూడండి సార్, ఎన్నిసార్లు చెప్తున్నాం సార్, మీకు చెప్పినా కూడా పట్టించుకుంటలేరు సార్, మా గురించి మా గోద ఇంటలేరు సార్. మీరు ఎట్లా సార్ మా తర్వాత మేము ఇంకా పెద్దగా చేసినాం అనుకో, అస్సలు ఇది ఉండదు సార్. ఇక మాకు